వీడియోలో మనం హోసన్న న్యూ ఆల్బంలో నుంచి నా నీతి సూర్యుడా అనే సాంగ్ యొక్క థర్డ్ ఇంటర్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ సాంగ్ సి షార్ప్ మైనర్ స్కేల్ నటభైరవి రాగం. ఈ రాగం యొక్క రూట్ సా రీటు గావన్ మావన్ ప దావన్ నీవన్ పైసా. ఈ సాంగ్ ఇంటర్లోడ్ సితార్తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. పని సా 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 సారిని పని సా 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 సారిని. ఇక్కడ సా ఫోర్ టైమ్స్ ప్లే అవుతుంది ఫ్రెండ్స్. నీ ద ప మ గ గ ప ప ద స ని ద ప తర్వాత పని సరి రీ 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 సగా. ఇక్కడ రీ సిక్స్ టైమ్స్ ప్లే అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత రీ సా ని ద ప. మా పాద సా ని ద ప. ఇది కూడా టూ టైమ్స్ ప్లే అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత లీడ్తో ప సారి గారి గ పమ పమ. ఇక్కడ పమ పమ దగ్గర గమ్ కాబడుతుంది ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత సా సా ని సారి. ని ద ప మ గ మ ప. ఇదే మళ్ళీ టూ టైమ్స్ ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఇంటర్లోడ్లో థర్డ్ ఇంటర్లోడ్ కూడా మనకు సింపుల్గా ఉంటుంది. అంటే మీరు ఒకటి గమనించండి, అంటే సెకండ్ ఇంటర్లోడ్ ఎందుకు ఆఫ్ చేశారంటే, సెకండ్ ఇంటర్లోడ్ ఏంటంటే అంత వెస్ట్రన్ టైప్లో ప్లే చేశారు కనుక గిటార్తో జస్ట్ కొంచెం ప్లే చేసి ఎండ్ చేశారు. కనుక మనం గుర్తించాల్సింది ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఫ్రీ లోడ్ ఫస్ట్ ఇంటర్లోడ్ సెకండ్ ఇంటర్లోడ్ థర్డ్ ఇంటర్లోడ్ నేర్చుకుని ప్లే చేయాలి అనే ఏం అవసరం లేదు. జస్ట్ మనకి ఎందుకంటే స్టూడియోలో చేస్తారు కాబట్టి మిక్సింగ్ ఉంటాయి, కొన్ని లైవ్లో ప్లే చేయడానికి అవకాశం ఉండదు, మరికొన్ని కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. అంటే మనలాంటి లర్నర్స్ ప్లే చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే, మనకి ఏదైతే ఈజీగా ఉందో ఫస్ట్ అవి మనం నేర్చేసుకుని అవి ప్లే చేస్తూ ఉండి, కొంచెం టఫ్గా ఉన్నవి తర్వాత మనం
ట్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఆ వన్ బై వన్ సీరియల్గా నేను ఫస్ట్ ఎంట్ లోడు, సెకండ్ ఎంట్ లోడ్, థర్డ్ ఎంట్ లోడ్ ప్లే చేయాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే అసలు అవి కూడా రానోళ్ళు, ఏదో ఓన్గా మ్యూజిక్ వేసేసి కవర్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఒరిజినల్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది, ఆ పాటకి ఆ ఫీల్కి సంబంధించి బాగుంటుందని ఉద్దేశం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం 3 ఇంటర్లోడ్స్ కూడా మనం నేర్చుకుందాం. ఆల్రెడీ 1st ఇంటర్లోడ్ మనం నేర్చుకున్నాం, 3 ఇంటర్లోడ్స్ కూడా మనం వెస్టర్న్లో ఎలా ప్లే చేస్తారనేది కూడా నేర్చుకుందాం. ఎందుకంటే చాలామంది వెస్టర్న్ నేర్చుకున్నటువంటి సహోదరులు కూడా ఉన్నారు, కనుక వారి యొక్క కోరిక మేరట ఈ లెసన్స్ కూడా చేయాల్సి వచ్చింది. గమనించండి ఫ్రెండ్స్, సితార్తో స్టార్ట్ అవుతుంది మనకి. సితారు సేమ్ 1st ఇంటర్లోడ్లో ప్లే చేసినటువంటి లీడు, హిప్ లీడుతో మనకు ఎండ్ చేశారు. 2 ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారు దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, సితార్తో స్టార్ట్ అవుతుంది. సితార్ మనకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, రూట్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి. ఓకే, రూట్ వచ్చేసి సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, బి, సి షార్ప్. ఓకే ఫ్రెండ్స్, ఈ లెసన్ వచ్చేసి హద్దు ఎక్కడ వరకు ప్లే అవుతుందంటే అప్పర్ ఆక్టివ్లో వచ్చేసి ఈ వరకు ప్లే అవుతుంది. తర్వాత లో ఆక్టివ్స్ వచ్చేసి లో ఆక్టివ్లో మనకి లీడ్ ప్లే చేసినప్పుడు ఇంచుమించుగా ఈ వరకు ప్లే అవుతుంది. అంటే 1st ఇంటర్లోడ్స్లో ఎంతవరకు హద్దు ఉందో డౌన్ ఆక్టివ్లో ఈ నుంచి అప్పర్ ఆక్టివ్లో ఈ వరకు ఈ లెసన్ ప్లే అవుతుంది ఫ్రెండ్స్. గమనించండి, రూట్ మట్టుకు రూట్ అయితే ఇది, ఇటు వచ్చామంటే డౌన్ నోట్సు, ఇటు పైకి వెళ్తే అప్ నోట్సు. మీరు గమనించి ఆ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు స్టార్ట్ ఎక్కడ అవుతుందండి ఈ సితారు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే జీ షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ బార్లో ఇలా ఉంటుంది, అంటే జీ షార్ప్, బి, సి షార్ప్ 5 టైమ్స్, డి షార్ప్, బి వస్తుంది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత బి, ఏ, జి షార్ప్, ఎఫ్ షార్ప్, ఇ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ బార్ వచ్చేసి ఈ, జి షార్ప్ 2 టైమ్స్, ఏ ప్లే అవుతుంది. సి షార్ప్, బి, ఏ, జి షార్ప్. ఓకే ఫ్రెండ్స్, సేమ్ ఇదే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జీ షార్ప్, బి, సి షార్ప్, డి షార్ప్ 6 టైమ్ ప్లే అవుతుంది. తర్వాత సి షార్ప్, ఇ. ఓకే, ప్లే అవుతుంది. తర్వాత డి షార్ప్, సి షార్ప్, బి, ఏ, జి షార్ప్. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ, సి షార్ప్, బి, ఏ, జి షార్ప్ వస్తుంది. ఓకే, ఇలా 2 టైమ్స్ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. తర్వాత మనం లీడు 1st ఇంటర్లోడ్లో ప్లే చేసినటువంటి లీడ్తోనే స్టార్ట్ అవుతుంది. సేమ్ అలానే ఉంటుంది, కొంచెం వేరియేషన్ ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్, అలా వస్తుంది. అంటే జీ షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు చూద్దాం.
జీ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఈ డి షార్ప్, ఈ ఇలా ప్లెయిన్గా ఇక్కడ గమక వస్తుంది, అలా వస్తుంది. జీ షార్ప్ వస్తుంది ఫ్రెండ్స్, జీ షార్ప్ అక్కడ ఫింగరింగ్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ డి షార్ప్, సి షార్ప్, సి షార్ప్, బి, సి షార్ప్, డి షార్ప్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత బి, ఏ, జి షార్ప్, ఎఫ్ షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్. ఇక్కడ బి దగ్గర సస్టెన్ తీసుకోవాలి, ఏ దగ్గర కూడా సస్టెండు. తర్వాత జి షార్పు, ఎఫ్ షార్పు, ఈకి ఫాస్ట్గా అలా వెళ్ళిపోవాలి. ఓకే, సేమ్ ఐలో కూడా ప్లే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఓకే, ఇలా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. తర్వాత మరికొన్ని లెసన్స్లో మనం ఇంకా మరికొన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. గమనించండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి వీడియోస్కి సంబంధించినటువంటి నోట్స్ మీరు ఫ్రీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో కింద ఉన్నటువంటి ఏ లెటర్స్ కానీ లేదంటే ఈ డాట్ కానీ మీరు క్లిక్ చేశారనుకోండి, కింద ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా డిస్క్రిప్షన్లో మీకు బేసిక్ లెసన్స్ సంబంధించినటువంటి లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది, మొబైల్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకుని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక లెసన్తో కలుసుకుందాం.